విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను మొదట్ నుంచి నా మనస్తత్వం అది నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు నేనేం చేసినా అది వాళ్ళకు ఒక చరిత్రగా మిగిలిపోతుంది నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్ లో పెట్టాను నాలో రగిలి అగ్ని పర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడనివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చుని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి బాధల్ని గుండెల్లో దాచుకోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది వెళ్ళు సరళం రమ్మను నువ్వు అడిగితే తను కాదందు ఎవరు ఎవరండి సరళ ఇంత ఉన్నన వాళ్ళ వాళ్ళెవరు లేరండి ఇప్పుడు లేరా ఏమయ్యారు ఆయన చచ్చిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది మరి మరి సరళ ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు Come on!
अरे अत लूँ डाक्टर की चूँ दुंगतन चेसेवाड़ मनुष्य गोड़ दूकड़ मर इंकेम कावाल गोड़ दूकी वो देवत पोगोट्टुकुन्ना देवत कोसम गुड़ी तिगत भार्य अयिते आमि वयसु एमिटि मी वयसु एमिटि अनेगा अदि ओक कथ मीरु प्राणालकु तेगिंचि आमिकु प्राणदानं चेसि आम देवता गुड़ो प्रतिष्ठार देवड़ का ना देवता आराधिस्ते ने आम अवमानी कुड़ी वेसा नैन मनिरा मनि राक्षसुड़ तपुचे तपूसको देवड़ता इंत देवता पवित्र देवालय में उेवालय में उ तन भक्त की अबाटे उ देवत भक्त की प्रयोजन भक्त तन आवेदन अंत देवत मुंकटा का देवत अग्रहो ले भक्त की चपदगा मनला आम देवता देवत तन भक्त एपड़ू को अनवसर आलोचन पे मन पाड़चेस नी देवत दू इे विश्रांति विचिपे विचिपे वेलो
కానీ విడాకులిచ్చి విడిచి పెట్టగలరు? విడాకులిచ్చాను కాబట్టి గొడదుకు రావాల్సి వచ్చింది. ఆ స్థితి నాకు తీసుకురావుతా. సరళ అవును, గాలిపటం ఎంతో ఎత్తుకు ఆకాశంలో ఎగురుతుంది, ఎంత దూరమైనా సంతోషంగా రెపరెపలాడుతూ వెళ్తుంది. కారణం తను నమ్ముకున్న దైవం చేతిలో తాను సుఖంగా ఉన్నానని. చెట్టు కొట్టుకున్నా కొమ్మల్లో ఇరుక్కున్నా బాధపడదు, కారణం తాను నమ్ముకున్న దైవం ఆ చిక్కుల్లోంచి బయటపడేస్తాడని. కానీ ఆ దైవమే ఎగురుతున్న గాలిపటాన్ని నిర్దాక్షిణ్యంగా దారం తెచ్చేస్తే తీగిపోయిన ఆ గాలిపటం గాలిబాటు తట్టుకోలేక ఏ సముద్రంలోనూ పడబోతుంటే ఎక్కడి నుంచో ఒక అమృతాస్తం వచ్చి ఆ దారాన్ని పట్టుకుని పడబోయే ఆ గాలిపటాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే ఆ గాలిపటం ఎవరికి సొంతం అవుతుంది? నిజమే, అయినా ఆ గాలిపటానికి దారం కట్టింది, ఎగిరే శక్తినిచ్చింది మొదటి దైవమే కదా. కావచ్చు, కానీ ఆ దారాన్ని తెంచేసి నిరాధారం చేసింది కూడా ఆ దైవమే. దైవం తప్పు చేయడా? దైవం ఉన్నది తప్పు చేయడానికి కాదు, తప్పులు చేసిన భక్తుల్ని క్షమించడానికి. తప్పు తాను చేసి భక్తుల్ని దండించేవాడు దైవం కాదా? ఈ రోజు నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కనుక నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అదే రుజువై ఉండకపోతే నేను ఎప్పటికీ మీ దృష్టిలో కొలటనే కదా. రుజువులు ఆధారాల వల్ల మారే మనిషి ఒక మనిష, మనసు ఎటు తిరిగితే అటు తిరిగే మనిషి ఒక మనిష. అసలు తప్పు మీది కాదా, మీ వ్యవస్థది, మీ సాంప్రదాయాలది, మీ సిద్ధాంతాలది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఆడదాన్ని తొక్కి నొక్కి పారేయాలన్నదే మీ మగవాళ్ళ ఉద్దేశం. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఆడది హీనం. పెళ్లి చూపులు పేరు చెప్పి ఆడపిల్లని చూడ్డానికి వస్తారు సంతలో పసు. పెళ్లి పేటల మీద మెడలు ఉంచి మూడు ముళ్ళు వేసి కట్టి పడేస్తారు పానిస. కొంగు ముడేసి కూడా నడవమంటారు పలి పసు. ఆ రోజు సీతని అన్యాయంగా అనుమానించి అడవికి పంపినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న సీత తిరిగొచ్చి, నాకు ఎవరితో సంబంధం ఉంది, నేను ఎవరితో తిరిగాను, నువ్వు కళ్ళారా చూసేవాడిని నిలబెట్టి నిలదీసి అడిగుంటే ఈ రోజు మా ఆడవాళ్ళకి కర్మ వచ్చండేది కాదు. నలుడు దమయంతిని అర్ధరాత్రి నట్టడివిలో విడిచిపెట్టి ఏ చీర చింపుకుని పారిపోయాడు, ఆ చీరతోనే వాడు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి పారిపోతారా అని ఆ రోజు అడిగుంటే మా ఆడవాళ్ళు బ్రతుకులు ఇలా తగలడవి కాదు. హరిశ్చంద్రుడు కట్టుకున్న పెళ్ళాన్ని నడిబజార్లో అమ్మినప్పుడు నన్ను అమ్మే హక్కు నీకెవడిచ్చాడ్రా అని ఆ రోజే అడుగున్నా. ద్రౌపది నీ జూదంలో తాకట్టు పెట్టినప్పుడు నేను ఈ బానిసనాన్ని ఆ రోజే ఆడది తిరగబడి ఉంటే ఈ రోజు మా ఆడవాళ్ళ బతుకులు నీ మగవాళ్ళ చేతి కింద చెప్పు కింద పడుండేవి కావు. ఆ రోజు వాళ్ళు నోరెత్తలేదు కాబట్టి పతివ్రతలు, ఈ రోజు మేము నోరెత్తాం కాబట్టి పతితులం. సప్తపతి పేరుతో ఏడడుగులు నడిపిస్తారు, నీ అడుగులో నా అడుగు వేసి నువ్వు తప్పుదారిన నడిచినా అదే దారిలో నడుస్తానని చెప్పడానికి. కానీ ఆ ఏడడుగుల్లో ఏ ఒక అడుగు గోతులో పడినా ఆడది కూడా అదే గోతులో పడాలి చావాలి. అదే పవిత్ర బంధం, ఏడడుగుల బంధం. ఇంత కట్టుదిట్టంగా వేసుకున్న బంధాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, పరాయి మగాడుతో ఒక క్షణం కూర్చున్నా మాట్లాడినా నవ్వినా వెంటనే విడిపోతాయి, తెల్ల కాగితం మీద నల్ల గీతతో తెగిపోతాయి. చాలు, ఆడదానికి ఈ చరిత్ర చాలు, ఇంతకంటే గొప్ప చరిత్ర వద్దు. వెళ్ళిపోండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని అడిగే రహతను నేను కోల్పోయాను. చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సింది. నేను నిజం తెలుసుకున్నాను, పొరపాటు అయింది, నా వెంటరా అంటే నువ్వు రావని నాకు తెలుసు. ఈ పవిత్ర దేవాలయంలో ఒక దేవతగా ఉన్న నిన్ను ఈ దేవాలయంలో నుంచి వేరు చేయను. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండటమే నా కోరిక. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మలో మనిద్దరం కలుసుకోవాలని నా కోరిక. డ్రైవర్
అతనేగా అతడకున్న వెతికి తీసుకొచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను బాటపడ అమ్మగారు ఆయన స్పృహ వచ్చింది అయ్యగారు కూడా వచ్చారు డాక్టర్ గారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారమ్మా అయ్యగారు శుద్ధభూమికి రాలేని వాళ్ళని ఇక్కడే బియ్యం వేయమని చెప్పండి బాబు ఏనాడగారు మీ అమ్మగారిని పిలుచుకురా అలా అమ్మగారు 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 నాన్నగారు అమ్మగారు అప్పుడు
लके मोसी का तुला हरे कुलु के मो मलकी पुरा हे सिलके मोसी का तुलम कुलु के मो मलकी पुरा।